ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ జగన్నాథ రథాన్ని అడ్డుకుంటే దాని కింద పడి నలిగిపోతామని ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, ఆయనకు మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్కు, పచ్చ మీడియాకు బాగా అర్థమైంది. అందువల్ల ఎన్నికల సంగ్రామంలో జగన్ను ఢీకొట్టడానికి ఎల్లో మంద మొదట పవన్ కళ్యాణ్ అనే సెకండ్ని అడ్డుపెట్టుకుంది. జగన్ను ఢీకొనడం, ఎదుర్కొనడం పవన్ కళ్యాణ్ అనే సెకండ్ వల్ల కాలేదని వారికి అర్థమైపోయింది. మరి ఏం చేయాలి? ఇక్కడే ఎల్లో మంద షర్మిలకు గాలం వేసింది. ఇప్పుడు జగన్ను ఢీకొట్టడానికి షర్మిల అనే సెకండ్ని బాబు బ్యాచ్ అడ్డుపెట్టుకుంటున్నది. నా దృష్టిలో సీఎం జగన్ భీష్ముడి కంటే ధీరుడు, రాజకీయ వీరుడు. ఎంతమంది సెకండ్లను అడ్డుపెట్టుకుని వచ్చినా సీఎం సీటు నుంచి ఆయనను కదలించలేరు అని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే భీష్ముడు సెకండిపై పోరాటం చేయకపోతే అస్త్ర సన్యాసం చేశాడు, కానీ జగన్మోహన్ రెడ్డి అటువంటి అస్త్ర సన్యాసం చేసే వాడు కాదు. శ్రీరామచంద్రుడు తాటకిని వధించటానికి ముందు విశ్వామిత్రుడితో స్త్రీని వధించనని చెప్తే విశ్వామిత్రుడు ఎందుకు చెడ్డదైన స్త్రీని వధించక తప్పదు అని హితబోధ చేస్తాడు? అప్పుడు గురువుగారి మాట విని తాటకిని వధించటానికి శ్రీరామచంద్రుడు ఏమాత్రం వెనుకంజ వేయడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా అవసరమైతే సెకండులన్నిటినీ తలలు ఖండిస్తాడని మనం చెప్పక తప్పదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపట్టగానే షర్మిల సీఎం జగన్ మీద విమర్శలు ఎక్కువ పెట్టింది. అవగాహన లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడటం మొదలు పెట్టింది. అంటే తెలంగాణలో వదిలినట్టే ఆంధ్రాలో కూడా వదురుతోంది. తెలంగాణలో ఆమెను ఎవరు పట్టించుకోలేదు, ఆంధ్రాలో మాత్రం ఆమె వాడిన ప్రతి పదాన్ని పట్టించుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆమె మీద అప్పుడే ఎదురుదాడి ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడు బ్రదర్ అనిల్ సోనియా గాంధీని కలిసి ఆయనకు బెయిల్ రాకుండా చూడండి, షర్మిలను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎలాగైనా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీయే స్వయంగా ఈ విషయాన్ని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇది షర్మిలకు బాగా డ్యామేజ్ చేస్తుందని అనటంలో సందేహం లేదు. షర్మిల ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆమెను వైఎస్ఆర్ అభిమానులు, ప్రజలు చీదరించుకోవటం మొదలుపెట్టారు. ఆమె ఆ విధంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె మాటలు చంద్రబాబు స్క్రిప్ట్ నుంచే వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. భీమిలి సభ చూసిన తరువాత మైండ్ బ్లాక్ అయి రాధాకృష్ణ తన చెత్త పలుకు రాసినట్టు కనిపిస్తోంది. రాధాకృష్ణ తన చెత్త పలుకులో హూకుళ్ళి బాబాయ్ అనే పదాన్ని ప్రయోగించాడు. దీని అర్థం ఏమిటంటే షర్మిల ఏం మాట్లాడాలో ఎల్లో అజెండాలో భాగంగా రాధాకృష్ణ చెప్పకనే చెబుతున్నాడు. ఇలా హింట్ ఇస్తూ స్క్రిప్ట్ పంపుతూ షర్మిల ప్రసంగాలకు ప్రాథమిక సమాచారం ఇవ్వటమే రాధాకృష్ణ లాంటి ఎర్రో టెర్రరిస్టులకి చెల్లుతోంది అని వైసీపీ అభిమానులు భావిస్తున్నారు. ఇక నిజం ఏమిటంటే సీఎం జగన్ను ఢీకొనటం షర్మిల వల్ల కూడా కాదని బాబు బ్యాచ్ అప్పుడే ఒక అంచనాకు వచ్చేశారు. అందుకే కుటుంబం మీద మాటలు దాడి చేయాలని షర్మిలకు సూచించారని తెలుస్తోంది. వ్యక్తిత్వానం చేయటం ఇందులో భాగం. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం పరువు రోడ్డు మీద పెడుతున్న షర్మిల వ్యక్తిత్వానం కలిగించే మాటలు మాట్లాడటం కష్టం కాదేమో. వివేకానంద హత్య కేసులో ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబానికి వీలున్నంత డ్యామేజ్ చేసిన సునీత, షర్మిల ఇక ముందు ఏం చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా వైఎస్ఆర్సీపీ తరఫున విజయమ్మ గారు త్వరలో ప్రచారంలోకి దిగనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్లో చేరినందుకు షర్మిలపై విజయమ్మ చాలా కోపంగా ఉన్నారట. ఎంత చెప్పినా షర్మిల వినకపోవడంతో ఆమె ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అందుకే కాంగ్రెస్కు వ్యతిరేకంగా షర్మిల పోకడలను నిరసిస్తూ విజయమ్మ గారు త్వరలో జగన్ తరఫున ప్రచారానికి రానున్నట్టు తెలుస్తోంది. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో వచ్చిన కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బిట్వీన్ ది లైన్స్ చదివితే అదే అర్థమవుతుంది. ఇప్పటికే పిసుక్కుంటున్న ఎల్లో మంద విజయమ్మ ప్రచారంలో దిగితే నామరూపాలు లేకుండా పోవటం ఖాయం. తమ కుటుంబంలో కాంగ్రెస్ ఎలా చిచ్చుపెట్టిందో విజయమ్మ గారు ప్రజలకు చెప్పే అవకాశం ఉంది. షర్మిల రాజకీయంగా ఎందుకు దారి తప్పిందో చెప్పే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున విజయమ్మ ప్రచారంలోకి దిగితే వార్ వన్ సైడ్ అనటంలో సందేహం లేదు. ఇప్పటికే వార్ వన్ సైడ్, ఆమె చేరటం, ఆమె ప్రచారం చేయటం వల్ల తులసీ దళంలాగా అది తప్పకుండా పనికొస్తుంది. ఇప్పటికే వైఎస్ జగన్ మళ్ళీ సీఎంగా కావాలని
60% ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. 59 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 లోక్సభ నియోజకవర్గాల్లో కొత్తగా సమన్వయకర్తలు నియమించారు. గడప గడపకు మన ప్రభుత్వం సామాజిక సాధికార యాత్ర విజయవంతమయ్యాయి. భీమిని సభ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్తున్నారు. అనుకున్న దానికంటే ప్రజలు బాగా వచ్చారు, స్పందన చాలా బాగుందని నిన్న టీవీలో లైవ్ చూసిన వారు ఎవరికైనా అర్థమవుతుంది. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం కూడా ఆకట్టుకునేలా సాగింది. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్ అనే మాట ఆయన పథకాలు అభివృద్ధిపై నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. 175 సీట్లు కొట్టాల్సిందేనని, దీనికి నేను సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్ టీపీ శ్రేణులను ఉద్దేశించి అన్నప్పుడు వచ్చిన స్పందన సముద్రపు గర్జనను మించిపోయిందని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా చేశాడు, దీనిలో 5 ఏళ్ళు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేశాడు. కానీ అదిగో ఇదిగోనని చంద్రబాబు చేశానని చెప్పుకోవడానికి చంద్రబాబుకి ఏదీ లేదు. అది ఆయన వైఫల్యం. చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా ఏం చేశారో చెప్పరు. మమ్మల్ని గెలిపిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అరచేతుల స్వర్గం చూపిస్తారు. 2014లో మోసపోయినట్లు ప్రజలు ఈసారి మోసపోవటం అంటూ జరగదు. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టి చంద్రబాబు ఈ రెండు విజయం సాధించారు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికీ అమలు చేయలేకపోతున్నారు. రైతు బంధు నిధులు పడటం లేదు, గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేరలేదు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకొని జట్లుగా కొట్టుకుంటున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే ప్రజల్లో నిరాసక్తత కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం అని డీకే శివకుమార్ ఎసరు పెట్టే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల మనుగడకు ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు ఎక్కువ. వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ బీజేపీ వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామమందిరం ప్రారంభం తర్వాత బీజేపీ గాలి బలంగా వీస్తున్నది. బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు చంద్రబాబు, పవన్లు, బీజేపీ నేతలు ఏమాత్రం పట్టించుకోలేదని సమాచారం. దీంతో బీజేపీని వదిలేసి జనసేన కాంగ్రెస్ కమ్యూనిస్టులో కూటమి కట్టాలని బాబు బ్యాచ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇవన్నీ రాధాకృష్ణ తన చెత్త పలుకులో రాయాడు. ఎందుకంటే చంద్రబాబు బతుకుంటే ఎల్లో మీడియా మీద, ఎల్లో మీడియా లేకపోతే చంద్రబాబు లేడు. చంద్రబాబును రాజకీయంగా బతికించుకుంటేనే రామోజీ రాధాకృష్ణకు మనుగడ ఉంటుంది, వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, సొంత అభివృద్ధి ఉంటుంది. ప్రజల అభివృద్ధి ఎలా పోయినా వాళ్ళకి పర్వాలేదు, ప్రజల సంక్షేమం ఎలా పోయినా పర్వాలేదు. మేము చిన్ననాపజకు శ్రీరామ రక్ష అన్నట్లు వారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, ప్రజలను మోసగిస్తున్నారు. ఎన్టీఆర్ను వెన్ను పోటుపడిచిన కాలంలోనే రామోజీరావు రాధాకృష్ణ ఇంకా కాలక్షేపం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్కు ఉన్న ప్రజాదరణ చూసి ఎల్లో మంద వణికిపోతుంది. గత 56 నెలలుగా వండుతున్న అబద్ధాలు ప్రజలు నమ్మటం లేదు. ఎల్లో మీడియాలో చర్చలను ప్రజలు చేదరించుకుంటున్నారు. చంద్రబాబు, రామోజీ కుట్రలు ఫలితాలు ఇవ్వటం లేదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసే చెత్త పలుకును సుత్తిరాతల కింద ప్రజలు తీసేస్తున్నారు. ఆంధ్రజ్యోతి చదవమని వారి బ్రోకర్లు వెంట పడుతున్నారు. ఫోన్లు చేసి పాఠకులు మెదళ్ళు తింటున్నారు. అయినా చెత్తరాతలు రా గురించి తెలిసిన ప్రజలు, పాఠకులు ఆంధ్రజ్యోతిని దగ్గరకు కూడా రానివ్వట్లేదు. ఆంధ్రజ్యోతి వార్తలను ఎల్లో మందే రాసుకోవాలి, చదువుకోవాలి, కానీ ప్రజలు చదవరు. ఆ పచ్చపత్రికను చూడటం లేదు. ఆంధ్రజ్యోతి చంద్రబాబు రాజకీయ పత్రిక. చంద్రబాబు కోసం పుట్టి చంద్రబాబు కోసం నడపబడుతున్న పత్రిక ముసుగు వేసుకున్న ఎల్లో కరపత్రం చంద్రబాబుతోనే అది అంతం కూడా అవుతుంది. కుటుంబాల్లో చిచ్చు పెట్టడం, ఆ రాజకీయ చిచ్చు మీద చలు కాసుకోవడం చంద్రబాబుకు బాగా ఇష్టం. బ్లాక్ మార్కెట్లో కిరసనాయిలు అమ్ముకునే వారికి జర్నలిస్ట్ ట్యాగ్ వేసి తరలించి ప్రజల మెదళ్లలో విషం నింపడానికి రాధాకృష్ణను, మరికొందరిని వదిలాడని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాధాకృష్ణ పైకి నవ్వుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ లోన కుమిలిపోతున్నాడని అంతర్గత సమాచారం. కన్నీరు బయటకు కనిపించకుండా ఏడుస్తున్నాడు. కారణం ఏ సర్వే చూసినా వైఎస్ఆర్సీపీకే మళ్ళీ అధికారం అని చెబుతున్నాయి. చివరకు ఈనాడు ఆంధ్రజ్యోతి సర్వేలు కూడా చంద్రబాబుకు అనుకూలంగా లేవు. కాపుల ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకున్నారు. కానీ కాపులు విద్యను తెలుగుగలవాళ్ళు. చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ కావటాన్ని గమనించి జనసేనకు దూరం జరగటం ప్రారంభించారు. జనసేనలో చేరాలి అనుకున్న ముద్రగడ చివరి క్షణంలో
డ్రాప్ కావడానికి ప్రధాన కారణం చంద్రబాబు చేతిలో పవన్ కీలు బొమ్మ కావటమేనన్న ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సెకండ్ పాత్ర వహించిన, షర్మిల సెకండ్ పాత్ర వహించిన తెలుగుదేశం పార్టీకి ఏమాత్రము ప్రయోజనం ఉన్నట్టుగా కనిపించటం లేదు.